हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नेनु अरटिकाय तो इगुरु चेयबोतुन्नानु चूडंडी कोंतमंदिकी अरटिकाय तिनडं इष्टं उंडदु कदा गानी ई रोजु नेनु चेसे विधंगा चेसि पेडिते चाला मंदी इष्टंगा तिंटारु अदि ए विधंगा चेयालो नेनु चेसि चूपिस्तानु चूडंडी इप्पुडु इदिगो आनियन्स चूपिंचानु कदा आनियन्स टमाटा मसाला वेसि ग्रैंड चेसि पेट्टुकुन्नानु అదే విధంగా మీకు ముందుగా వీడియోలో చూపించాను కదా మూడు అరటికాయలు ఆ అరటికాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఏ విధంగా కర్రీ చేయాలో చేసి చూపిస్తాను చూడండి చూడండి బాండి పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ డీప్ అయిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను చూడండి వీటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు వేస్తున్నాను చూడండి ఈ విధంగా అరటికాయ వేసిన తర్వాత ఆయిల్ లో డీప్ ఫ్రై చేద్దాం వేయించుకుందాం ఇటువైపు కొంచెం 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా salt వేసుకోవాలండి salt వేసుకుంటే ముక్కలకు బాగా పెడతంటే చప్పగా లేకుండా కొంచెం ముక్కలన్నిటికీ salt పడుతుందన్నమాట అదే విధంగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వేస్తున్నాం కారం పడతదని అదే విధంగా కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు కొద్దిసేపు మూత పెడదాము చూడండి మూత పెట్టాను కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి ఫ్రై అయిపోయినాయి కదా వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెడదామండి చూడండి ఆ అరటికాయ ముక్కలు తీసి పక్కన పెట్టిన తర్వాత ఇవి గ్రైండ్ చేసి పెట్టాను కదా టమాటా ఆనియన్స్ మసాలా అది వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మసాలా వేస్తాం కదా మసాలా ఇలా వేగిన తర్వాత వీటిలోనే ఇప్పుడు కర్రీ సరిపడా salt వేసుకుందాం చూడండి ఈ కర్రీ సరిపడినంత salt వేస్తున్నాను ఆల్్రెడీ మనం కొద్దిగా ముక్కలకు పట్టించాను కదా కొంచెం salt ఇంకా కూడా కర్రీ సరిపడినంత వేస్తున్నాను ఎంతో కాదు అదే విధంగా కారం కూడా వేస్తున్నాను చూడండి 2 స్పూన్స్ కారం వేసాను వీటిని ఒకసారి ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు వాటర్ కూడా వేస్తున్నాను కొద్దిగా కొంచెం ఎక్కువ కాదండి ఎక్కువ వాటర్ వేస్తే
अंटे अरटिक मुक्कलु वेसिन तर्वात वाटर वेस्ते बागोदु इप्पुडे वेसुकोवाली कोंचेम वाटर वेसि ग्रेवी अयिनंत वरकु कोंचेम लाइट गा वेसानु इला ग्रेवी लोने ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు ఇదే గ్రేవీలో మనం ఫస్ట్ ఏంజ్ పెట్టుకున్నాం కదా అరటికాయ, ఆ అరటికాయ ముక్కల్ని వేస్తున్నాను చూడండి. ముక్కలు వేసుకున్నాను. వేసిన తర్వాత ఈ గ్రేవీలో ఈ అరటికాయ ముక్కల్ని మొత్తం ఇలా కలుపుకొని చూడండి. ఇప్పుడు కర్రీ చూద్దాం. ఇది ఈ విధంగా అయ్యింది. ఇప్పుడు బౌల్ లో తీసుకెని సర్వ్ చేస్తాం, చూపిస్తాను చూడండి. చూడండి అరటికాయ కర్రీ రెడీ అయ్యింది. నేను చేసిన విధంగా అరటికాయ కర్రీ చేసి పెట్టండి ఒకసారి ఇంట్లో. పిల్లలైనా సరే మన పెద్దలైనా సరే చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.